రచయితలు ఎవరు ఏ రచన చేసి ఉంటారు ఎవరెవరు ఆ రచన చేసి ఉంటారు అంటే అనేక మంది చేసినారు మన తెలంగాణ ప్రాంతంలో దాశరథి కృష్ణమాచార్యుల వారు ఉన్నారు రంగాచార్యుల వారు ఉన్నారు అలాగే మరి తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళైన పుందుర్తి ఆంజనేయులు లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి రచనలు చేసినారు గూడూరు సీతారాం లాంటి వాళ్ళు కథలు రాసినారు వీళ్ళందరూ మనకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు అనేక మంది కవులు ఉన్నారు పాటలు అనేకం వచ్చాయి దీన్ని మనం గుర్తెరగాలి ఇది మనకు చదవండి ఆలోచించి చెప్పండి అంటే పాట ఎందుకు చదువుతున్నావు అనే అవగాహన మనకు ముందుగానే వచ్చేసిందన్న విషయం మర్చిపోవద్దు తర్వాత ఈ పాట మనం ఎందుకు చేయాలి ఎందుకు చదువుకోవాలి అసలు ఈ పాఠం అవసరమా ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమిటో ఒకసారి మనం గమనిద్దాం తెలంగాణ వీరుల పురిటిగడ్డ ఎంతమంది వీరులు ఇక్కడ జన్మించినారు ఎంతమంది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో మనకు తెలుసు స్వాతంత్ర్యోద్యమంలో భారతదేశం తరపున అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ కోసం అనేక మంది వీరులు ప్రాణత్యాగాలు చేసినారు అందుకే తెలంగాణ వీరుల పురిటిగడ్డ ఎందరో యోధులు యోధులు అంటే యుద్ధం చేసేవాడిని యోధులు అంటారు అలాంటి యోధులు తెలంగాణ విముక్తి కోసం తమ యొక్క చివరి శ్వాస వరకు కూడా పోరాడారు దుర్మార్గులైనటువంటి రజాకారులు ఎవరు అంటే నిజాం నవాబు దగ్గర ఉన్న సైనికాధికారి పేరు రజాక్ అతని దగ్గర ఉన్నటువంటి సైనికాధికారుల సైన్యాన్ని రజాకారులు అని పిలుస్తారు ఆ రజాకారులని ఎదిరించి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకత్వాన్ని ఎదుర్కొని రణక్షేత్రం చేశారు మన తెలంగాణ అటువంటి నేల పరిరక్షణ కోసం చిరకాలం బాగుండాలనే ఆలోచనతో తెలంగాణ ప్రజలంతా తమదైన పద్ధతిలో పోరాటం చేయడం మొదలుపెట్టారు ధిక్కరించారు ఆయుధం ధరించి పోరాడిన వాళ్ళు కొంతమంది మాటలతో ప్రజలను మేల్కొలిపిన వారు కొంతమంది తమ యొక్క పాటల ద్వారా మేల్కొలిపిన వారు కొంతమంది ఆయుధాలు ధరించకుండా తనులు తిన్నటువంటి వారు కొంతమంది అలా కాకుండా సాహిత్య యోధుడైనటువంటి మన దాశరథి కృష్ణమాచార్యుల వారు తన యొక్క రచనల ద్వారా సాహిత్యం ద్వారా ప్రజలను మేల్కొల్పుతూ తాను స్వయంగా ఉద్యమంలో పాల్గొని మరి జైలుకు వెళ్ళినటువంటి వాడు అలా పోరాటంలో తాను మమేకమవుతూ ప్రజలందరినీ మేల్కొల్పినటువంటి మహనీయుని మనం ఒకసారి గుర్తిరగాల్సిన అవసరం ఉంది ఆయన రచించిన పద్యాలలో తెలంగాణ యొక్క వీరత్వాన్ని మనం తెలుసుకోవచ్చు వీరుల త్యాగాలను చరిత్ర పుటంలోకి ఎక్కించి భావితరాలలో వారి పట్ల ఒక మంచి భావాన్ని కలిగింపచేసి ఇటువంటి వీరులను కన్నటువంటి మన తెలంగాణ తల్లి గొప్పతనాన్ని కీర్తించడమే ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఒకసారి గమనిస్తే మరొక మారు తెలంగాణ వీరులను కన్నటువంటి గుర్తిగడ్డ అటువంటి తెలంగాణ విముక్తి అలాంటి వీరులు యోధాని యోధులు తెలంగాణ విముక్తి కోసం అనేక పోరాటాలు చేసి దుర్మార్గులైనటువంటి నిజాం దగ్గర ఉన్నటువంటి రజాకారుల యొక్క అరాచకత్వాన్ని ధిక్కరించి తమదైనటువంటి పద్ధతిలో ప్రజలంతా కూడా యుద్ధ రణక్షేత్రంగా తెలంగాణను మార్చి వారిని ఎదుర్కొన్నారు అటువంటి వారిలో చాలా మంది ఆయుధాలు ధరించిన వారు ఇంకా వివిధ రకాలుగా తమ ప్రయత్నాన్ని తాము చేశారు మన యొక్క సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్యుల వారు తాను తన యొక్క పద్య రచనల ద్వారా తన యొక్క వ్యాసాల ద్వారా ప్రజలను మేల్కొలుపుతూ స్వయంగా పోరాటంలో మమేకమైనటువంటి మహానుభావుడు వారి యొక్క పద్యాల ద్వారా ఈ రోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి వీరుల యొక్క త్యాగాలను గురించి తెలుసుకుంటాం మన తెలంగాణ తల్లి యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి ఈ యొక్క పాఠం ఒక అవకాశంగా మనకు లభించినట్లయితుంది ఇది మనం గుర్తెరగాలి ఒక్కసారి మనం మళ్ళా వీర తెలంగాణ పాఠం యొక్క కవి దాశరథి కృష్ణమాచార్యుల వారి గురించి మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి గమనించండి వీర తెలంగాణ అనే మన ప్రస్తుత పాఠ్యభాగం దాశరథి కృష్ణమాచార్యుల వారు ఇద్దరు ఉన్నారు దాశరథి రంగాచార్యుల వారు దాశరథి కృష్ణమాచార్యుల వారు వీరిద్దరూ కూడా అన్నదమ్ములు దాశరథి కృష్ణమాచార్యుల వారు అన్నయ్య వారి తమ్ముడు దాశరథి రంగాచార్యులు వారి యొక్క పాఠాన్ని మీరు 9వ తరగతిలో చదువుకొని ఉన్నారు ఆ దాశరథి కృష్ణమాచార్యులు వీరిని పద్య కవి అని పిలుస్తారు పద్య దాశరథి ఈయన దాశరథి రంగాచార్య గారు గద్య దాశరథి ఇవాళ వారు రచించినటువంటి పాఠంలో రుద్రవీణ అనే దానికి తీసుకోవడం జరిగింది దాశరథి కృష్ణమాచార్య వారి యొక్క కవి పరిచయం ఒకసారి చూద్దాం వీరు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 22/7/1925 జన్మించారు వీరి యొక్క నిర్యాణం అనగా వారి యొక్క
మరణం 5/11 1987 జరిగింది. వీరు ఒక్కసారి గమనిస్తే ఒక చక్కని మాట వాడినారు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం అవునో అందాక ఈ భూగోళంబు నొక్కి పెట్టేదా అన్నారు అని నినదించినటువంటి మహానుభావుడు. తన యొక్క గీతావళి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంతవరకు ఈ భూగోళాన్ని తన యొక్క కవిత్వం ద్వారా అగ్గిపెడతానన్నాడంటే ప్రజలలో చైతన్యం తీసుకువస్తానన్నాడు. అటువంటి మహనీయుడు వారు ఆయన వారు చెప్పిన దాని ప్రకారం ఆనాడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక నిజాం నవాబుపై పోరాడి వారి యొక్క అకృత్యాలను ఖండించి వారి చేత ధిక్కరించబడి నిజామాబాద్ జైలుకి తరలించబడ్డారు. ఆ నిజామాబాద్ జైలు గోడలపైన పద్యాలు రాసినటువంటి ధీరుడు మన యొక్క దాశరథి కృష్ణమాచార్యుల వారు. వారన్నమాటే నా గీతావళి ఎంత దూరం ప్రయాణం అవునో అందాక ఈ భూగోళమును అగ్గిపెట్టేదా అన్నారు. అటువంటి మహనీయుడు రాసిన కొన్ని పుస్తకాలు మనం ఇక్కడ చూద్దాం. అగ్నిధార, ఆలోచనాలోచనాలు, రుద్రవీణ, మహాంద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, అలాగే యాత్రాస్మృతి. వీరి యొక్క స్వీయ చరిత్ర కొంత భాగం యాత్రాస్మృతి అనే పేరుతో రాయడం జరిగింది. అనేక సినిమా పాటల ద్వారా, ఆణిముత్యాలు లాంటి సినిమా పాటల ద్వారా తెలుగు భాషకు గౌరవాన్ని తీసుకొచ్చారు. అలాగే అనేక గజళ్లను రాయడం జరిగింది, అనువాదాలు చేయడం జరిగింది. వీరి యొక్క కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వీరికి లభించింది. వీరు ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆస్థాన కవిగా ఉన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని మరి తెలంగాణ గొప్పతనాన్ని వివరించి చెప్పే వీర తెలంగాణ అనే పాఠం వారు రచించినటువంటి రుద్రవీణ నుంచి మనం తీసుకోవడం జరిగింది. వీరి యొక్క కవితా శైలిని మనం ఒకసారి గుర్తెరంగాలి. అక్షరానికి ఆవేశాన్ని తొడిగి, ఒకసారి గమనించండి బుల్లెట్ లాంటి మాటలు, అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి. ఈ మాటలు ఖచ్చితంగా కవి పరిచయం అడిగినప్పుడు రాయాల్సిన మాటలు. ఒకసారి గమనిస్తే వీరు రాసినది ఎక్కువగా పద్యంలోనే రాశారు. కానీ రాసేదేమో ప్రాచీనమైన పద్యం, చెప్పేదేమో అభ్యుదయ భావం. అందుకే ఇక్కడ రెండు మాటలు వాడినారు, సున్నితమైన భావుకత, అభ్యుదయమైన పతాన తన కవిత్వం నడుపుతూనే సున్నితమైన భావుకత్వం ఉంటుంది, ప్రాచీన పద్య శైలిలో ప్రజల హృదయాలను ఆకట్టుకున్నటువంటి మహనీయుడు ఎవరు అంటే మన దాశరథి. ఒక్కసారి మళ్ళా వారి యొక్క మాటలు గుర్తుపెట్టుకో, అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే ఎక్కడా కూడా కవిత్వంలో ప్రాచీనమైనటువంటి కథ లేదా సాహిత్యం ఏది కనబడదు, అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైనటువంటి భావుకతతో ప్రాచీనమైనటువంటి శైలి పద్య శైలిలోనే తన యొక్క రచనల ద్వారా ప్రజలను ఆకట్టుకున్నటువంటి సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి. ప్రజాకవి అంటేనే ప్రజల్లో ఉన్నటువంటి భావుకతను, ప్రజల్లో ఉన్నటువంటి భావాలను తీసుకుని రచన చేసేవాడే ప్రజాకవి అవుతాడు. అలాంటి గొప్ప కవి మన యొక్క దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథి, నాట్ దాశరథి, దాశరథి కృష్ణమాచార్యులు. మరొక మారు కవి పరిచయం. ప్రస్తుతమైన పాఠ్య భాగమైన వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్య వారిచే రచింపబడిన రుద్రవీణ అనే సంపుటి నుంచి తీసుకోబడింది. వీరు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో 22 జూలై 1925 జన్మించారు. 5/11 అనగా నవంబర్ 1987 చనిపోవడం జరిగింది. వీరు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా ప్రజా పోరాటంలో ఒక ఆచరణాత్మకమైన శైలిలో పాల్గొని నిజాం చే వ్యతిరేకించబడి నిజామాబాద్ జైలులో బంధింపబడిన సమయంలో జైలు గోడలపై పద్యాలు రాసినటువంటి ధీరుడు దాశరథి కృష్ణమాచార్యుల వారు. వీరు తన మాటల్లోనే చెప్పుకున్నారు, నా గీతావళి ఎందాక ప్రయాణం బౌనో, నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళంకు నగ్గి పెట్టేదా అన్నారు. అలా తన కవిత్వానికి ఉన్నటువంటి కసిని తన యొక్క మాటల్లో నిరూపించడం చేశారు. వారు రచించిన పుస్తకాలు ఒకసారి గమనిస్తే అగ్నిధార, ఆలోచనాలోచనాలు, రుద్రవీణ, మహాంద్రోదయం, పునర్నవం, నవమి, నవమంజరి, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, అలాగే ఒక స్వీయ చరిత్ర
యాత్రాస్మృతి అనే పేరుతో రాశారు. సినీ పాటలు సాహిత్య విలువలు కలిగినటువంటివి కొన్ని వందలు రాయడం జరిగింది. అలాగే గజళ్లను కూడా వీరు తెలుగులోకి అనువదించడం జరిగింది. వీరి యొక్క కృషికి గుర్తింపుగా 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆస్థాన కవిగా వారు ఉండడం జరిగింది. అలాంటి వీరి యొక్క రచనా శైలి ఎలా ఉంటుంది? అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజా కవి మన యొక్క దాశరథి. ఈ మనం ఎగ్జామ్ కి ఖచ్చితంగా దీన్ని మనం సంసిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కవి పరిచయాలే మనకు మార్కులుగా వచ్చే ఖచ్చితమైనటువంటివి. దాన్ని మనం గుర్తెరిగి దీనిని సిద్ధం చేసుకోండి. అందరూ కూడా ఈ కవి పరిచయం చెప్పేటట్లుగా ఉండాలి. దీంతో మన ఈ విభాగం పూర్తి అయ్యింది. దీన్ని అందరూ గుర్తిరంగండి. ఖచ్చితంగా కవి పరిచయం నేర్చుకోండి. అందరికీ ధన్యవాదాలు.